హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికలు ముగిసి వారం రోజులు అవుతున్నా కూడా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల రిజల్ట్స్కి ఇంకా సమయం ఎక్కువ ఉండడంతో పాటుగా దేశంలో ఇంకా ఎన్నికలు జరుగుతుండటంతో ఈ రాజకీయ వేడి ఇప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత హీట్ ఎక్కిస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఒకరి తరపున ఇతర రాష్ట్రాల ప్రముఖ నేతలు వచ్చి వారి తరపున ప్రచారం చేయడం ఎన్నో రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీకి సపోర్ట్గా దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ వంటి బడా నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అసలు విషయానికి వస్తే కర్ణాటక సీఎం కుమారుడు నిఖిల్ మాండ్యా నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో మాండ్యా నుంచి దివంగత నేత నటుడు అంబరీష్ భార్య సుమలత ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. తాజాగా కర్ణాటకలోని మాండ్యలో సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుమలతకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడంపై నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు తీవ్రమైన విమర్శలు చేశారు. ట్విట్టర్ను వేదికగా చేసుకున్న ఆయన కర్ణాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని తప్పుపట్టారు. ముఖ్యంగా మాండ్యలో నటి సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. చంద్రబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు, ఇక ఎప్పటికీ కాలేడు. అలాంటి వ్యక్తి కోసం నా మిత్రుడు అంబరీష్ ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చాడు. చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాలకు నేను రికమెండ్ చేస్తే అంబరీష్ కూడా వచ్చాడు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ కృతజ్ఞత అనేదే లేకుండా అంబరీష్ భార్య సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఆమె ఓటమికి తాను ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. సుమలతపై చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేయడం ఆశ్చర్యంతో పాటు హాస్యాస్పదంగానూ అనిపిస్తుందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో సుమలతకు ఓటేసి అంబరీష్ ఆశయాలను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. మాండ్య ప్రజల సంక్షేమం ఆయనకు ఊపిరి అని పేర్కొన్నారు. ఇప్పుడు సుమలతను మనందరి బిడ్డలా స్వీకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.